ఇక కామారెడ్డి జిల్లా బాన్సువాడ దేశాయిపేట రామాలయం నుంచి సీతారామల కళ్యాణ వేడుకలకును ఘనంగా ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ గంగారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. గంగారెడ్డి, ఓవర్ టు యు. శివన్, కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని దేశాయిపేట శ్రీ రామాలయం నుండి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ గత కొన్ని రోజులుగా ఈ ఆలయానికి సంబంధించి పూర్తిగా కళ్యాణ మహోత్సవానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ఏదైతే శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ మహోత్సవం జరిపించేందుకు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. మరికొద్ది గంటల్లో కూడా కళ్యాణ మహోత్సవం జరిగేందుకు కూడా ఇవన్నీ సిద్ధం చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు, శ్రీరామ నవమి నవమి రోజున పూర్తిగా శ్రీరాముడికి కళ్యాణం జరిపిస్తారు. కళ్యాణ మహోత్సవం జరిపించేందుకు కూడా ఇక్కడ కళ్యాణదాత స్వప్న శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో ఈ కళ్యాణం జరిపించేందుకు కూడా సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి ముఖ్య విశిష్ట అతిథి డాక్టర్ శ్రీ బ్రహ్మశ్రీ యోగానంద కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవం జరిగేందుకు కూడా సిద్ధం చేస్తున్నారు. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఉపవాసకులు బ్రహ్మంగారి మఠం కడప జిల్లా నుండి ఇక్కడికి స్వామీజీ వస్తున్నారు. ఆ స్వామీజీ ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ గ్రామానికి సంబంధించిన భక్తులు ఉన్నారో, ఎవరైనా సరే ఇక్కడ అందరూ కూడా ఈ రామాలయంలో భక్తులు వచ్చి ఇక్కడ అందరూ ఘనంగా కళ్యాణ మహోత్సవం వీక్షించేందుకు కూడా పూర్తి స్థాయిలో అన్ని సిద్ధం చేస్తున్నారు. ఆలయంలో పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి కళ్యాణ మహోత్సవానికి ఏదైతే భద్రాద్రి తెలంగాణలో ముఖ్యమైన ఆలయం ఏదైతే ఉందో, భద్రాద్రి రామాలయం, దాన్ని కనుల పండుగ చూసేందుకు కూడా భక్తులు ఉంటారు. అదేవిధంగా కూడా కామారెడ్డి జిల్లా బాన్సవాడ దేశాయిపేటలోని కూడా ఈ ఆలయానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ ఆలయానికి పూర్తి స్థాయిలో ఏదైతే బాన్సవాడ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా ఇక్కడ ఆలయానికి కళ్యాణ మహోత్సవానికి వస్తున్నారు. శివ, అయితే గంగారెడ్డి ఏర్పాట్లు ఏ రకంగా కనిపిస్తున్నాయి? మరోవైపు ఏదైతే ఈ ఆలయంలో శివ ఈ ఆలయంలో పూర్తిగా రామాలయానికి సంబంధించి కళ్యాణ మహోత్సవానికి సంబంధించి ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలంకరణ, అదేవిధంగా రాముల గారి కళ్యాణము, తలంబ్రాలు, దీనికి సంబంధించి అన్ని ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఆలయానికి సంబంధించిన పూజారి ఉన్నారు. వారు అసలు ఈ ఆలయంలో ఎలాంటి విశిష్ట పూజలు జరుపుతారు, దీనికి సంబంధించి వారిని అడుగుదాం. చెప్పండి, ముఖ్యంగా ఈ ఆలయంలో ఎలాంటి ఈ శ్రీరామనవమికి సంబంధించి ఏం పూజలు జరుగుతాయి, ఏం ఏర్పాటు చేస్తున్నారు? రామాజ రామ భద్రాజ రామచంద్రాజ వేధసే రఘునాథాజ నాథాజ సీతాజా పతయే నమః రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. ఈరోజు విశేషమైనటువంటి శ్రీరామచంద్రుల వారి జనన కార్యక్రమం దగ్గర నుండి మొదలుకొని తర్వాత రామచంద్రుల వారి పట్టాభిషేకము, ఆ తర్వాత కళ్యాణోత్సవ మహోత్సవము, ఆ తర్వాత స్వామివారికి విశేషంగా భక్తుల యందు తలంబ్రాల సేకరణ, స్వామివారికి తలంబ్రాల సమర్పణ, ఆ తర్వాత గ్రామోత్సవము, భక్తులకు అన్నదానము, ఈ దేశాయిపేటలో యజమానులు ఏర్పాటు చేయడం జరిగింది. మన హైందవ సనాతన ధర్మంలో చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు అయిపోయింది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఆలయానికి సంబంధించి భక్తులు కూడా ఉన్నారు. ఇక్కడ చాలామంది ఈ ఆలయానికి సంబంధించి మాట్లాడేందుకు కూడా ఉన్నారు. వారిని అడుగుదాం. పూర్తిగా ఇక్కడ పూజలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆలయంలో వీరు ఉన్నారు. ఇక ఆలయానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇక్కడ భక్తులు ఉన్నారు చాలామంది. వారిని అడుగుదాం వారి మాటల్లో. చెప్పండి, మీరు శ్రీరామల ఆలయానికి వచ్చారు, శ్రీరామనవమికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? శ్రీరామనవమి గురించి, చాలా పవిత్రమైనది ఇది గుడి. ఇది 100 సంవత్సరాల గుడి కాబట్టి ఇక్కడ మేము చాలా పవిత్రంగా జరుపుకోగలుగుతున్నాము. మాకు ఇక్కడ ఎన్ని ముక్కులు ఉన్నా చెల్లే దేవుడు పిల్లల గురించి కూడా చాలా పవిత్రంగా ఇక్కడ నమ్మకము ఒకటి ఉన్నది కాబట్టి మనము చాలా అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మొత్తానికి ఏదైతే శివ చెప్పుకోవచ్చు, ఈ ఆలయంలో పూర్తి స్థాయిలో ఈ భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ బాన్సువాడ
నియోజకవర్గ కేంద్రంలోని దేశాయిపేట గ్రామం ఉంది. ఈ గ్రామంలో అతి పురాతన ఆలయం. ఈ పురాతన ఆలయానికి గత కొన్ని రోజుల నుంచి కూడా ఇక్కడ అన్ని రకాల పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీరామ నవమికి ప్రత్యేకత సంతరించుకుంది. ఈ గ్రామంలో గ్రామస్తులందరూ ప్రతి ఇంటికి ఒకరు చొప్పున అందరూ ఈ ఆలయానికి పూర్తి స్థాయిలో ఈ కళ్యాణ మహోత్సవానికి వస్తున్నారు. ముఖ్యంగా ఈ ఆలయానికి ఈ కళ్యాణదాత ఈ ఆలయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ కళ్యాణ నిర్వహిస్తున్న స్వప్న శ్రీనివాస్, ఎస్ఎస్ షాపింగ్ మాల్ వారు కూడా ఇక్కడ వచ్చి దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ కళ్యాణ మహోత్సవానికి విశిష్ట అతిథిగా వస్తున్న కృష్ణమాచార్యులు, అదేవిధంగా కళ్యాణ ఏదైతే పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి ఉపవాసకులు కడప జిల్లా నుండి వస్తున్నారు. ఆ స్వామి పూర్తి స్థాయిలో ఏదైతే మఠానికి సంబంధించిందో ఆ స్వామి ఏది చెప్పినా అది నిజమవుతుంది అని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం అందు. అదేవిధంగా ఇక్కడికి రావడము ఈ ఆలయానికి కూడా పూర్తిగా ప్రత్యేక సంతరించుకుందని చెప్పుకోవచ్చు. శివ రైట్ రైట్ గంగారెడ్డి, థ్యాంక్ యూ. రెండు మాట్లాడుతున్నారు.